అదే కడప దర్గా, అది అందరికి తెలుసు. చాలా మంది కూడా ఫ్యామిలీస్ గా అక్కడ, అంటే కులమత భేదాలు లేకుండా అందరూ కూడా హిందువులు కూడా వెళ్ళి దర్శించి అదే చూసి వస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి చోట్లకి మన ఏఆర్ రెహమాన్ గారు ఒకసారి వెళ్ళి చూడండి అని రామ్ చరణ్ గారికి చెప్పడం, అది కూడా ఆయనకి కుదిరినప్పుడు వెళ్ళడం, అది కూడా అయ్యప్ప మాలలో ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఏంటంటే హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి దర్గాకి వెళ్ళాడు మాల వేసుకొని అని చాలామంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్, వెళ్ళకూడదని ఏం లేదు అక్కడ. అర్థమైందా? ఏఆర్ రెహమాన్ గారు చాలా ఫంక్షన్కి వెళ్ళాడు, అలాగే ఇప్పుడు ముస్లింలో ఉన్నాడు కాబట్టి రెహమాన్ గారు ఒకసారి చెప్పాడని వెళ్ళొచ్చు కదా. ఉపాసన గారు చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, శబరిమల వెళ్ళేటప్పుడు మధ్యలో దర్గా ఉంటుంది, ఆ దర్గా కాడ దండం పెట్టుకునే పైకి కొండ ఎక్కుతారు కాబట్టి అక్కడ లేని తప్పు. ఇప్పుడు రామ్ చరణ్ మాలేసుకొని దర్గాలోకి వెళ్ళడం తప్పు కాదని నా ఒపీనియన్. అంతేగాని దాన్ని వేరే కోణంలో చూస్తున్నారు అందరూ, అదే హిందువుల్ని హిందువులు అలా వెళ్ళకూడదు దర్గాల్లోకి, వాళ్ళు వస్తారా మన హిందూ దేవాలయాల కంటే. సల్మాన్ ఖాన్ గారు మరి ముస్లిమే కదా, సల్మాన్ ఖాన్ గారిని వెళ్ళారు కదా వినాయక టెంపుల్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాడు ప్రతిష్ఠ రోజున. మరి వాళ్ళు వెళ్ళకూడదు అంటే కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తారు, అది వాళ్ళ ఒపీనియన్, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. అందరూ కూడా ఏంటంటే దర్గా అనేది ఒక ప్రత్యేకమైన ప్లేస్ కాబట్టి మసీదుకి నుండి దర్గాకి తేడా ఉంది భయ్య. మసీద్ అంటే ముస్లింలు వెళ్ళి ప్రార్థన చేసుకునే స్థలం, దర్గా అంటే అందరూ సందర్శించే ఒక ప్లేస్ లాంటిది. ఆ ప్లేస్ని అందరూ సందర్శించవచ్చు, ఒక ముస్లింలే సందర్శించాలని లేదు, అక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్ కూడా పెట్టరు. కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందువులు చాలామంది వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి, ఫారినర్స్ వచ్చి అక్కడ ఫోటోలు దిగి వెళ్తూ ఉంటారు. వస్తూ పోతూ ఉన్నప్పుడు లేని ఈ ధర్మం ఇప్పుడు సడన్గా రామ్ చరణ్ గారి విషయంలో ఎందుకు రేజ్ అయింది అనే ఒక కోణంలో ఆలోచిస్తే కొంచెం నాకు అది తప్పుగా అనిపించింది. పోర్ట్రేట్ చేయొద్దని చెప్తాను, ఎందుకంటే అన్ని ధర్మాలు అన్ని ధర్మాలని గౌరవించాలి మనం. అర్థమైందా? ఆ వృత్తిలో ఉండి ఇప్పుడు హీరో మంచి హీరో పొజిషన్లో ఉండి అంతమంది ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అందరూ ఒకే కులం చెందిన వాళ్ళు ఉండరు కాబట్టి ధర్మాలని గౌరవించాలి, అన్ని ధర్మాలని గౌరవించాలి. మీ ధర్మం మీకు ఉండొచ్చు, నేను తప్పులేదు అంటలేదు, కాకపోతే మీరు దాన్ని వేరే కోణంలో చూడడం తప్పు అని చెప్తున్నాను. అలా చూడొద్దు అని నా ఒపీనియన్. ఉపాసన గారు చెప్పినట్టు అది తప్పు నిర్ణయం, తప్పు అంటే తప్పుగా మాట్లాడుతున్నారో అలా మాట్లాడొద్దని ఇంకొకసారి చెప్తాను. డిప్యూటీ సీఎం ఇప్పుడైతే బాగానే ఉన్నారు, ఆయన సనాతన ధర్మాల గురించి బాగా పోరాడుతున్నారు కదా. అంటే రెండు విధాలు చూడాలిగా మనం, అటు ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ చూడాలిగా, ఇటు ప్రజల కోసం ఇటు దీనికోసం పోరాడుతున్నారు కదా. దానికి బాగా ఇప్పటి వరకు అంటే 5 మంత్స్ 6 మంత్స్ అయింది ఎలా అనిపిస్తుంది అంటే, ఒక హీరోగా చూసాము రియల్ లైఫ్ లో, ఇప్పుడు రియల్ లైఫ్ లో హీరోగా తనని ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా రాజకీయాలు. హీరో కంటే ఇది బాగుండాలి అనిపిస్తుంది, ప్రజల కోసం ఇట్లా సేవ చేయటం. అంటే నెక్స్ట్ మరి సినిమాలోకి మళ్ళీ రావాలనుకుంటారా, ఇలాగే రియల్ హీరోగా మిగిలిపోవాలి? సినిమాలకు రావాలంటే అది ఆయన ఇంట్రెస్ట్, అది అంటే ఫ్యాన్స్ మీకు కూడా ఉంటది. ఫ్యాన్స్ వస్తాడు, ఫ్యాన్స్ కోసం ఇటు వస్తాడు, ఇటు ప్రజల కోసం ఉంటాడు. అండ్ ఇప్పుడు ఇంకా మీరు పవన్ కళ్యాణ్ ఇది చేస్తే బాగుంటది అనుకునే పాయింట్ ఏదైనా ఉందా? ఇది చేస్తుంది అంటే అది ఏం లేదు, ఏం చేసినా ఆయన మంచి గురించి చేస్తారు అందరి గురించి. అదే పవన్ కళ్యాణ్ చెప్పేసి అంటే పుష్ప మూవీ చూసారా? లేదు చూడలేదండి. అంటే పుష్ప 2 కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. నేను మూవీస్ ఎక్కువ చూడను. థ్యాంక్ యూ.